మిస్లీడింగ్ కూడా మారుతున్నారు. మొన్న మన అకౌంట్స్ అన్ని అయిపోతాయి కదండి, 2014-15 క్లోజర్ అవుతుంది. దాంట్లో 106,000 కోట్లు రెండు రాష్ట్రాలకు సంబంధించిన టోటల్ రెవెన్యూ. దాంట్లో మా జనరల్కి అర్థమైందంటే 58% ఆంధ్రాకి రావాలి, 42% తెలంగాణకు రావాలి. వచ్చిన ఫిగర్స్ డివైడ్ చేసి ఎంత తెలుసండి, 56 ఏమో ఆంధ్రాకి వచ్చింది, 44 ఏమో తెలంగాణకు వచ్చింది, 2% ఉంది. ఇది ఆడిటెడ్ ఫిగర్స్ నేను చెప్తున్నాను. 106,750 ఎంతో వచ్చిన తర్వాత కూడా మాకు 44% వచ్చింది, 14% తగ్గించింది, కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నాం. మాట్లాడితే రాష్ట్ర విభజన, లేకపోతే ఇంకోసారి ప్రచారానికి ఏం చేస్తారు, ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోయినాయి. దాదాపు గత సంవత్సరం కంటే 22% ఆదాయం పెరిగిపోయింది. ఎందుకు ఇప్పుడు కేసీఆర్ గారు నెంబర్ 1 సీఎం అని రావాలి? ఒకటి రైతు రుణమాఫీలు ఒక విడతలో చేయనందుక, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నందుక, ఇంకా అనేక అంశాలు, ఇన్పుట్ సబ్సిడీ లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వనందుక, దళితులకు 3 బెడ్రూమ్ 3 ఎకరాలు ఇవ్వనందుక, ఇవన్నీ ఇవ్వనందుకు ఆయనకు నెంబర్ 1 గా ఇచ్చారా అని అడుగుతున్నాను. ఇప్పుడు మేమంటాం, ఒక సర్వే కాదు సార్, 100 సర్వేలు 100, ఇన్క్లూడింగ్ ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్లో ప్రపంచ బ్యాంక్ ప్రశంసలతో పాటు 10 సర్వేలు వచ్చినాయి సార్. దాంతోపాటు ప్రజాభిప్రాయం కూడా వెళ్ళగక్కింది. ఒకవేళ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలన బాగాలేకపోతే, మేము మేనిఫెస్టోలో చెప్పింది చేయకపోతే, మా పథకాలు అమల్లోకి తీసుకోకపోతే, ప్రజలు వరుసపెట్టి 8 ఎన్నికల్లో మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు రిషి గారు? రెండవ విషయం, మీరు మా కాంగ్రెస్ నాయకులు, నేను ఇందాక దిలీప్ గారు చాలా చక్కగా చెప్పారు, ముఖ్యమంత్రి చాలా గొప్పవారు, గొప్పవారు అని చెప్పారు. వినండి సార్, ఒక్క నిమిషం, ముఖ్యమంత్రి గారు చాలా గొప్పవారు అని చెప్పారు ఋషి గారు. ఓకే, దాంతో అది బ్రహ్మాండంగా చెప్పారు. మేమేమంటూ ఉంటే వరుస పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే చేసినవి చెప్పకుండా చేయని విమర్శిస్తారు. ఇప్పుడు రైతుల మీద ఇన్పుట్ సబ్సిడీ మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా ఋషి గారు? 2009లో 450 కోట్ల ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 2015 వరకు 5 సంవత్సరాల్లో ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. 4 నెలలు లేట్ అయితే, 4 నెలలు లేట్ అయితే ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడతారు సార్? 9 గంటల కరెంట్, 9 గంటల కరెంట్ ఏ ప్రభుత్వం ఇస్తుంది సార్? 9 గంటల ఒక్క నిమిషం సార్, దిలీప్ తొమ్మిది గంటల కరెంటు ఈ రాష్ట్రంలో రైతులకు మేము ఇవ్వట్లేదా సార్? 10,500 కోట్ల రైతు రుణాలు మేము ఇవ్వలేదు సార్? మేజర్ ఇరిగేషన్ ద్వారా ప్రాజెక్టులకు డబ్బులు ఋషి గారు దయచేసి కార్లో మేనిఫెస్టో ఉంది, మేము ఒక విడత ఇస్తామని చెప్పలేదు, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామన్నాం. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆన్ రికార్డ్ లో చెప్పారు 4 దఫాలుగా చేస్తామని. అప్పుడు ప్రతిపక్షాలు ఏం చేసినాయి సార్? గుడ్డి గురాల పన్ను దొబ్బుతున్నాయి సార్. మేము చెప్పాము నూతనంగా ఏర్పడిన రాష్ట్రం ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నది, మేము 4 దఫాలుగా ఇస్తామని. రైతులకు రుణాలు 10,500 కోట్లు ఇచ్చింది రైతులకు కాదా సార్? ఇన్పుట్ సబ్సిడీ 450 కోట్లు ఇచ్చింది మేము కాదా సార్? 9 గంటల కరెంట్ రైతులకు ఇస్తున్నాం, అది రైతుల గురించి కాదా సార్? గతంలో ఎర్రజన్న బకాయిలకు నేను ఆ మాట దీక్ష చేస్తే, వినండి సార్ వినాలా, ఎర్రజన్న రైతుల బకాయిలు గతంలో మేము ఆ మాట దీక్ష చేస్తే 11.5 కోట్ల గురించి సార్, మేము ఆమరణ దీక్ష చేసినప్పుడు వారు కాల్పులు ఒక్కటే చెప్తున్నాం సార్, మేము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొంత ఓపికతో మేనిఫెస్టోల విషయం చెప్పిన విషయాలు ఇంతవరకు అమల్లోకి తీసుకొచ్చారు, రైతుల ప్రభుత్వం ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు చేసినవి చెప్పండి, చెయ్యని కూడా చెప్పండి. ఏమైనా చేయలేమనుకో, నకిలీ విత్తనాలు వచ్చిన దాన్ని స్పందించండి, విమర్శించండి, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. ఒక మాట చెప్తా ఉన్నా, వీళ్ళు ఇన్పుట్ సబ్సిడీ కొంత డిలే అయింది, ఎస్ దాని మీద స్పందించండి, కానీ చేసినవి చెప్పకుండా మేమే రైతు ప్రభుత్వం ఇది ఎన్నికల అడిగారంటే ఊరికే రాజకీయం కోసమే కాకుండా సెక్రటేరియట్ కొత్తగా మళ్ళీ నిర్మించాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు ఈ మధ్య నిర్మించిన భవనాలు కొన్ని ఉన్నాయి, కొన్ని బ్లాకులు, వీటిని ఆధునీకరించుకుంటే సరిపోదా? ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లో డబ్బులు పెట్టకుండా ఇక్కడ 8 కోట్లు పెట్టాల్సిన అవసరం. ఒక్క నిమిషం సార్, ఋషి గారు, ఏదైతే సెక్రటేరియట్ కడతా ఉన్నామో దాని యొక్క ఈ బడ్జెట్ లో దాని యొక్క పరిధి ఎంత సార్? 0.0001% సార్, 0.1%.
దాన్ని రాద్దాంతం చేస్తారు సార్. మేజర్ మేజర్ సెక్రటరీ యొక్క బడ్జెట్ ఈ రాష్ట్రంలో ఇది పూర్తిగా రైతు ప్రభుత్వం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు స్వయంగా ఒక రైతు బిడ్డ. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం. ఇది ప్రతినిత్యం రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు అటువైపే ప్రయాణం చేస్తా ఉన్నారు. మొట్టమొదటి ప్రియారిటీ మా రైతులు. ఇలా సాగునీరు ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్. కోటి ఎకరాలకు నీళ్ళు అంటాం రైతులకు కాదా సార్? ఈ విషయం రైతు 14,500 చెరువులు పంపించాం రిషి గారు. 14,500 చెరువుల కూడిక తీసాం మిషన్ కాకతీయ ద్వారా. అవి రైతులకు కాదా? అభివృద్ధి కనిపించట్లేదా తెలంగాణ ప్రభుత్వం లేకపోతే రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు? చెప్పేది మా కాంగ్రెస్ నాయకులు మిగతా నాయకుల్లాగా మాట్లాడలేదు. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు అభివృద్ధి నిరోధకులు ఉండకండి, అభివృద్ధి కారకులుగా మారండి. బంగారు తెలంగాణ మన అందరం కలిసి సమిష్టిగా బంగారు తెలంగాణ మార్చుకుందాం అని మా విజ్ఞప్తి ప్రతిపక్షాలకు. మా మిత్రుడికి రిక్వెస్ట్, ఒక 2 మినిట్స్ టైం ఇస్తే తర్వాత మళ్ళీ మాట్లాడు. ఇప్పుడు జీవన్ ఏంటంటే అధికారంలో ఉన్నవాడు, అంత ఆవేశం ప్రతిపక్షానికి ఉండాలి. నేను చాలా కామ్గా అధికారంలో లేని వాడు ఉన్నా, అంత ఆవేశం వద్దు. ఎక్కడ ఆవేశం అంటే స్టేట్ సార్ మాట్లాడే పద్ధతి బిగినింగ్ లోపల సర్టిఫికేట్ ఇచ్చిన నేను. బిగినింగ్ లోపల సర్టిఫికేట్ ముఖ్యమంత్రికి బిగినింగ్ ఇచ్చిన సర్టిఫికేట్. ఒక్క నిమిషం, నేను ఆవేదన ఏంటంటే అనుకున్న పద్ధతిలో గతంలో ఉద్యమకాలం లోపల బంగారు తెలంగాణ సాధిస్తామని అనుకున్న సందర్భంలో ఏ ప్రియారిటీస్ ఉన్నాయో ఆ ప్రియారిటీస్ పక్కన పెట్టారు. ఇవాళ 100 ప్రామిసులు చేస్తే అవి మర్చిపోయి రేపు కొత్త 100 ప్రామిసులు చేస్తున్నారు, గతాన్ని విస్మరిస్తున్నారని అంటున్నాం. నేను కాదండి అనేది ఉద్యమకారుడు కోదండరామ్ అంటున్నాడు, ఏ పార్టీకి చెందడు ఆయన. చుక్క రామయ్య అంటున్నాడు, ఏ పార్టీకి చెందడు. ప్రొఫెసర్ హరగోపాల్ అంటున్నాడు, ఏ పార్టీకి చెందడు ఆయన. గద్దర్ అంటున్నాడు, విమలక్ అంటుంది. ఎవరు వీళ్ళు? మేమంతా కలిసి భుజం భుజం రాసుకుని తెలంగాణ ఉద్యమంలో పోరాడి మళ్ళా కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి మీరు ఎందుకు తెస్తున్నారు? ఆలోచించమంటున్నా. నువ్వు చేసే పనులు క్వశ్చన్ చేయడం చెప్పావు, 100 రూపాయలు దగ్గరనాయి. ప్రియారిటీ ఏంటి దాని మీద ప్రభుత్వం ఇప్పుడు రాజకీయ పార్టీలు 2-3 సీట్లు రావు అంటే విమర్శలు చేశారు. నేను నేనేమి ఇది ఏం గుర్రమది నేను మాట్లాడిన దాకా మాట్లాడే నువ్వే నాకు అస్యూరెన్స్ ఇస్తే ఆయత చండీయాగాలు చేయట్లేదండి. ఆయత చండీయాగాలు చేస్తే నువ్వు ప్రశ్నించాలి. మేము చాలా మీరు ఏదైనా తప్పాటు చేస్తే మేము ప్రశ్నిస్తున్నాం అంతే. చండీయాగం చేస్తే కూడా ప్రశ్నించినామా? ఎంతమంది పట్టుబడి అంతకుముందు రాక్షసులుగా మీతో అభివర్ణించిన వాళ్లే పట్టుబట్టలు కట్టుకుని మీ యాగాలకు పోతుంటే మేము చూసాం సరే. అది వేరే విషయం, తప్పేం లేదు. మీ విశ్వాసం మీద మాకు కూడా విశ్వాసాలు ఉన్నాయి, కాదని కాదు. మీరు ప్రజల ధనంతో భద్రకాళి గుడికి 3.5 కోట్ల కిరీటం ఇచ్చినా మేమేమి ప్రశ్నించలే. ఎందుకంటే మరి రాజు కాబట్టి రాజు రాజు ఆమె స్వేర్లేండి పాపం స్పోర్ట్స్ ప్రమోషన్. భద్రకాళికి కూడా మనం ప్రభుత్వ ధనంతో ఇచ్చినా మేము ప్రశ్నించలేదండి. సరే అదో దేవత పని అందరికి ఇస్తున్నాడు, ఏమి కూడా ఇచ్చాడు అనుకున్నాను. నేను అదే ప్రియారిటీస్ దారి తప్పుతున్నానికి ఎగ్జాంపుల్ లా కూడా చేస్తున్నాను. ప్రియారిటీస్ అవి కావు. ఈ రోజు జీవన్ ప్లీజ్ ఒక్క నిమిషం మాట్లాడాలి సార్. అన్ని కలిపి మాట్లాడు, అన్ని కలిపి మాట్లాడబ్బా. మిషన్ మాట్లాడించిన కదా, వింటావా? అరే నా మాట అయిపోయినాక మాట్లాడు. నేను ఎవరు ఆపుతారు చెప్పండి? నేనేమంటాను 42% కోటాలు ఉంది ఆగు. అయితే నేనేమంటా అంటే ప్రియారిటీస్ దారి తప్పుతున్నది ఆవేదన. మీరు ఇక్కడ షికా ఇప్పుడు 99 రోజులు అజెండా ఇచ్చారండి సిటీ ప్రజలకు, కరెక్ట్ గా 99 డేస్ తర్వాత మొత్తం రోడ్లు ఉన్నాయి కూడా వాష్అవుట్ అయిపోయినాయి. మాది కాదు కదా, మీరిచ్చి కదా గెలిచారు అక్కడ 99 సీట్లు. 99 రోజుల అజెండాతో మీరు 99 సీట్లు గెలిచిన తర్వాత అది కాస్త షికాగో బదులు డలా ఇది వెనిస్ అయి కూర్చుంది. వెనిస్ నగరంలో రోడ్లు ఉండవు, ఇంటింటి కూడా పోతాడు.
అది పరిస్థితి కదా. దాని గురించి ఒకటి అదే కాకుండా సిటీలో మీ ధనిక రాష్ట్రం ఇస్తాడు. ఇప్పుడు సిటీలో గతంలో ఎప్పుడు కూడా గవర్నమెంట్ సార్ చెప్పాలి, మంత్రిగా పనిచేశాడు, సిటీలో ఉన్నటువంటి బడ్జెట్ లో ఎప్పుడన్నా సరే మీరు సిటీ బడ్జెట్ తీసుకెళ్లి డైవర్ట్ చేశారండి, 750 కోట్లు ఆర్టీసీకి డైవర్ట్ చేశారండి. మీ ఆర్థిక పరిస్థితి ధనిక రాష్ట్రం అయితే ఇచ్చేది బదులు ఉల్టా సిటీ నుంచి డబ్బులు తీసుకొని ఆర్టీసీకి ఎందుకు కేటాయించారండి? మీరు ఒక విషయం చెప్తారా, మీరు బ్యూరోక్రాట్ గా చేశారు కూడా కాబట్టి కేవలం రాజకీయ నాయకుడు కాదు. ఇప్పుడు ఒకసారి పర్సంటేజ్ మాట్లాడుకుంటే కనుక ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ అమలు జరిగినవి, ఎందుకంటే దాదాపు 90% అమల్లో ఉన్నాయని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్పారు. 138 తీసుకుంటే 136 అమల్లోకి తీసుకొచ్చాం సార్. దాదాపు 99%. మీరు ఎంత చెప్తారు, మీరు ఎంత చెప్తారు ఎన్ని కార్యక్రమాలు తీసుకుంది, ఎంత పర్సంటేజ్ చేయగలిగింది, ఎంత పర్సంటేజ్ ప్రజలు సంతోషంగా? జీవన్ కూడా ఒక విషయం ఏంటంటే, నేను ఒకటే విషయం, నేను ఏం మాట్లాడాం ఏం చేస్తున్నావు అన్నది ప్రతిరోజు ఎందుకు విమర్శలకు గురవుద్దంటే, ఎందుకంటే మీది వేరే ప్రభుత్వం అండి, యు ఆర్ క్లాసిక్ రోల్ మోడల్ కూడా దేశంలో. ఆ దాని ఆజ్యురెన్స్ తో వచ్చి ఇక్కడ అధికారులు చెప్పారు, ఎవరో శ్రీనివాస యాదవ్ మంత్రి చేస్తామని కానీ, లేదా కడియం శ్రీడింగ్ కాదు మరి తుమ్మల నాగేశ్వరరావుని మంత్రి తీసుకొస్తామని కానీ ఒక్క తప్పు చేసి తిడతారండి ఇక్కడ. ఎందుకంటే ఉద్యమకాలంలో మా పోరాటం అది, 2000 మంది ఆత్మ బలిదానాలు చేసుకుని తెచ్చుకున్న తెలంగాణలో నువ్వు 99 మంచి పనులు చేసి ఒక్క పని తప్పు చేయి, డెఫినెట్గా తిడతాం, మాకు హక్కు ఉంది అక్కడ. ఎందుకంటే ఉద్యమం నేనేమంటానంటే ప్రభుత్వం ఆయన చెప్పేటువంటి మిషన్ కాకతీయ గానీ, మిషన్ భగీరథ గానీ నేను తప్పు పట్టలేదు, స్వాగతిస్తున్నా. అద్భుతమైన సార్, 14,500 చెరువులు తవ్వించాం, ఇలా జలకలతో కరెంట్ దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గానీ, దళితుల భూములు గానీ కంటిన్యూస్ ప్రాసెస్ సార్. 60 సంవత్సరాలు వాళ్ళు చేయలేని, వాళ్ళు చేయలేని, మేము చేయాలని సర్వేలు కూడా ఇప్పుడు మీకే అనుకూలంగా కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం వచ్చే కూడా కంటిన్యూస్ ప్రాసెస్. మేజర్ ఇరిగేషన్ ప్రియారిటీ కాదా, చెరువుల తవ్వకం ప్రియారిటీ కాదా, రైతుల రుణాలు ప్రియారిటీ కాదా? ఆయన వాటిని ఒప్పుకున్నారు, వాటిని ఒప్పుకున్నారు, జరగని వాటిని కాంగ్రెస్ నాయకులు చెప్తే ఇదే దశలో గానీ అర్థం చేసుకున్న దశలో తెలుసు. మేము చెప్తా ఉన్నాం, నువ్వు చెప్పిన మంత్రి శ్రీనివాస యాదవ్ బీకేసి మంత్రి ఉద్యమకారుని ఇంట్లో కూర్చోబెట్టి శ్రీనివాస యాదవ్ పట్టుకొచ్చిండు ఎట్లా గారు? తెలంగాణ రాష్ట్రం గురించి ప్రతి ఇంచు గ్రామ గ్రామంలో ఆయనకు అవగాహన ఉంది, ప్రియారిటీ వైజ్ గా పనులు దయచేసి ప్రతిపక్షాలు సపోర్ట్ చేయండి, ముందటికి రండి, బంగారు తెలంగాణ నిర్మాణం చేసుకుందాం. కానీ మీరు కాదని చెప్పు కాదు. ఇప్పుడు సపోజ్ ఏపీ కేబినెట్ భవనాలు తెలంగాణ సెక్రటేరియట్ కి అప్పగించిన ఒక అంశం తీసుకుందాం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనే ఒక అంశం తీసుకుందాం, లేకపోతే 9th-10th స్కెడ్యూల్ లో కొన్ని అంశాలు తీసుకుందాం. ఈ విషయాల్లో చాలా సార్లు ప్రధాన ప్రతిపక్షం విమర్శించింది, అంటే ప్రభుత్వం వాదన వినిపించాల్సిన స్థాయిలో వినిపించట్లేదునో, లేకపోతే కొన్ని అంశాలకు సంబంధించి బలహీనపడి వాదన సరిగా వినిపించట్లేదునో. సో స్టిల్ మీరు అదే చెప్పదలుచుకున్నారా? ఇంకొక విషయం, ప్రయారిటీస్ విషయంలో కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ప్రయారిటీస్ విషయంలో ఏమైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు ఒకటి ప్రయారిటీ ఏంటండి, ఏ ప్రభుత్వానికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయటం అన్నిటికంటే కూడా ప్రధానమైన ప్రాధాన్యత ఇవ్వాలి. రెండు, ఇప్పుడు బిల్డింగ్లు ఇచ్చారు సెక్రటేరియట్ ఇవ్వాలి, ఎందుకంటే మనకు అవసరం, అధికారికంగా నిర్ణయం రాలేదు బట్ అనుకుంటున్నారు. కానీ మేము అడిగేది ఏంటంటే, సరే చంద్రబాబు నాయుడు గారు ఏదో అత్త సొమ్మలుడు దానం చేసినట్టు, లేకపోతే ఓకే ఒక మంచి వాతావరణం ఉండాలి, మనం కలిసి ఉన్నాం అన్నదమ్ములకి ఇచ్చుకుంటాం తప్పదు, నువ్వేమడుగుతున్నావు? మన ఆంధ్రప్రదేశ్కి నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి, నాగార్జునసాగర్లో చొక్క నీరు లేక కృష్ణా డెల్టా ఎండిపోతుంది, చంద్రశేఖర్ గారు కొద్దిగా ఒక 20-30 టీఎంసీలు కొంచెం సీసీలు ఫుల్గా ఉంది కదా, నాగార్జునసాగర్కి వదిలి మాకు వదిలే అటువంటి ఏమైనా అడుగుతున్నారా? మన రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలకు సంబంధించి ఏదో అడుగుతున్నారంటే ఏం అడుగుతలేదు, ఇచ్చేస్తానికి సిద్ధమైపోతున్నారు. ఎందుకు అడగట్లేదు రైతాంగానికి నీళ్లు కానివ్వండి, లేదా ఇంకా ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎందుకంటే బైఫర్కేషన్ పూర్తి కాలేదు కాబట్టి వాళ్ళ సమస్యల గురించి ఏమని అడుగుతుంటే ఏం అడుగుతున్నారు, ఇచ్చేస్తా అంటారు. ఓకే, అది మేము అడగమంటున్నాం రాష్ట్ర, నువ్వు ఇవ్వడానికి మేమేం అభ్యంతరం తెలియజేయట్లేదు. కానీ నా వ్యక్తిగతంగా మీరు మాత్రం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయమంటున్నాం. తర్వాత కృష్ణా బ్రిడ్జెస్ ట్రిబ్యునల్,
పూర్తిగా మీ అసమర్థత మూలంగానే అటువంటి జడ్జ్మెంట్ వచ్చిందని చెప్పేసి మేము భావిస్తాను. కాంగ్రెస్ ఉన్నప్పుడు వాదనలు సరిగా అనిపించకపోవడం ఏ పరిస్థితి రెండు రాష్ట్రాల నాయకులు కామెంట్లు చేశారు. ఏది కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు అప్పుడు సరిగ్గా వాదన వినిపించకపోవడం ఎంతసేపు మీరు ఇంతకు ముందు పోనీ మీరేమన్నా అప్పుడు ప్రతిపక్షం నుండి ఒక లాయర్ని పెట్టుకుని మీరు కూడా వాదిస్తానికి తప్పేం లేదు కదా. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఇమీడియట్ గా ఎందుకు రియాక్ట్ కావట్లేదు, సుప్రీంకోర్టు అసలు కేసు వేయొద్దని కూడా నిర్ణయం తీసుకోవడానికి మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తున్నారు? ఐ డోంట్ థింక్ సో. వెళ్ళాలని సుప్రీంకోర్టు చెప్పింది, వెళ్ళాలని ఆలోచనలో ఉన్నారు. నేషనల్ మీడియాలో కూడా అది వచ్చింది కాబట్టి రెండు రాష్ట్రాలు కలిపి వెళ్ళాలని అనుకుంటారు. వెళ్తే మంచిదే, ఎందుకంటే ఒకవేళ ఇదే ఇదే గనక వాదన జరిగితే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం మేము. ఎందుకంటే కర్ణాటకలో ఆల్మట్టి నిండే వరకు కర్ణాటకలో వదలరు, అట్లాగే మహారాష్ట్రలో ప్రాజెక్టు నిండే వరకు మహారాష్ట్రలో వదలరు. ఇప్పుడు తెలంగాణ కూడా అదే తీసుకుంటే స్టాండ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎడార్ అయిపోతుంది అన్నదో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మరి చేస్తున్నారు. తర్వాత ప్రాధాన్యత అన్నారు ఎన్నికల హామీలో కనీసం వారు దిలీప్ గారు తర్వాత జీవన్ రెడ్డి ఇద్దరు కూడా 99% అని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే ఎన్నికలు మీరు కూడా 99 అన్నారు, దాదాపు 90% అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అసలు 10% అయినా సరే ఏదైనా సార్ తీసుకోండి, జూపుడు ప్రభాకర్ తో నేను చర్చ ఒక్కటన్నా సరే సంతృప్తికరంగా ప్రజలకి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మేము నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం అని చెప్పి చెప్పారండి ఎన్నికల హామీలో. దానికి ఏం చేశారు తెలుసా, ఇంతకు ముందు 9 రకాల సరుకులు ఇస్తే 7 రకాల సరుకులు ఎత్తిపారేశారు. ఇంకా ధర కోసం ఎక్కడ వస్తుంది 7 రకాలు? ఇంత ముందు 9 రకాల సరుకులు అయిపోతుంది చెప్పండి. ఆ విధంగా చేస్తుంటే సో 10% కూడా లేదు, 5% కూడా లేదు. ఆగండి, వితౌట్ ఎనీ ఇంటరప్షన్ అందుకే మీరు లాస్ట్ లో 2 మినిట్స్ పెట్టారు నాకు తెలుసు. 28కి మీరు ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు, ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రతిపక్షానికి అది మింగుడు పట్టడం లేదు. ఈరోజు మీరు బ్రిజేష్ ట్రిబ్యునల్ వ్యవహారం అడిగితే రెండు రాష్ట్రాలు నష్టపోయినటువంటి వాతావరణం ఇక్కడ కనబడుతోంది. దీనికి గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా లేదా అనేది ఈ సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఒకవేళ మీరు ఏపీ ప్రభుత్వం వాదించలేదనుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పోయింది? ఇప్పుడు ఇద్దరం కలిసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలనుకుంటున్నాం. అంటే టోటల్గా దిగువన ఉన్నటువంటి రెండు రాష్ట్రాలకు జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడ మళ్ళీ ఎత్తి చూపడం కోసం సుప్రీంకోర్టు అడుగుతున్నాం. మీకు అది మీరు హోల్సేల్గా మీ పార్టీనే టీఆర్ఎస్కి ఇచ్చేసిన వాళ్ళు, ఇంకా ఆంధ్రప్రదేశ్ మీద మీకేం ప్రేమ ఉంటుంది, తెలంగాణ మీద మీకేం ప్రేమ ఉంటుంది? ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అదే మీకు ఉన్నటువంటిది. ప్రతిపక్షంగా ప్రధానమైనటువంటి అంశాలను మీరు ఎక్కడైనా లేవనెత్తారా? ఒక్కటి చూపించండి, ఇదిగో ఈ రాష్ట్రం ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఒక్క ప్రతిపాదన ప్రతిపక్షం నుంచి పాలకపక్షానికి ఎక్కడ చెప్పదలుచుకున్నప్పుడు మీరు మధ్యలో రాబాకండి, మధ్యలో రాబాకండి. ఈ రాష్ట్రంలో మేము చేస్తున్నాం. నేను ఎందుకు హ్యూమన్ ఇండెక్స్ హ్యాపీ ఇండెక్స్ ని ఎందుకు చెప్పానంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మొత్తాన్ని కూడా ప్రజలు ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ ఇదిగో ఈ విధంగా ప్రజలకు అన్యాయం జరిగింది ఒక్క అంశాన్ని మీరు లేవనెత్తారా? అసెంబ్లీలో మీరు ఏం చేశారు? గోల చేసి వెళ్ళిపోతారు బహిరంగ సభలో. సో ఇది వాళ్ళ లైవ్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు. రేపు లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.